మిగతాది వికలాంగులకు సపరేట్గా ఉన్నటువంటి ఒక సెక్షన్ని దాన్ని తీసుకుపోయి మహిళా శిశు సంక్షేమ విభాగంలో కలిపేసిండండి. ఇది చాలా అన్యాయం వికలాంగుల విషయానికి వస్తే. అంతటి రాష్ట్రాన్ని లేటటువంటి ఒక ముఖ్యమంత్రి వికలాంగులని చిన్నచూపుగా మాట్లాడిండండి. ఎక్కడంటే వనపర్తి సభలో వికలాంగులని మరీ చులకనగా చేసి ఒక రాజమేలుతున్నటువంటి అధిక ప్రజానాయకుడే ఆ విధంగా మాట్లాడితే సామాన్య చిన్న చిన్న వ్యక్తులు ఎలా మాట్లాడతారు? అదొకటి నచ్చలేదండి. ఇంకా ఇంటి ప్రతి ఎస్సీ ఎస్టీలకు భూమి లేని వారికి 3 ఎకరాల భూమి ఇస్తాను, అది ఇయ్యలేదు. చేస్తున్నటువంటి పనులలో మిషన్ కాకతీయ కానీ మిషన్ భగీరథ కానీ ఏవి కూడా పూర్తిగా చేయకుండా వాటిని మధ్యలోనే నిలిపే సగం పనులలోనే ఇటు ఎలక్షన్ పెట్టుకునే అటు 5 సంవత్సరాలు పూర్తిగా చేయకుండానే మధ్యలోనే ఎలక్షన్లు పెట్టిండండి. ఇంకొక విషయానికి వస్తే అతనికి ఇచ్చినటువంటి అవకాశం 5 సంవత్సరాలు పరిపాలిస్తాడేమో అనుకుంటే మధ్యలోనే ఎలక్షన్లు పెట్టి ఇప్పుడు అటు ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లు రెండు జరిగేటప్పుడు రెండింటికి సంబంధించినటువంటి ఖర్చులే ఒకటి దాంట్లో వెళ్ళిపోయేటివి. ఇప్పుడు ఏం చేసిండు, అటు ఎంపీది వేరైంది ఇటు ఎమ్మెల్యేది వేరైంది. అయినప్పటికీ ఈ యొక్క ఖర్చు ఎవరి మీద పడుతుంది? ప్రజల మీదనే పడుతుంది. అతని ఇంటి నుండి అయితే ఏం పడతలేదు కదా. మళ్ళీ ఇటువంటి ఎందుకు చేసిండు అనేది ఎవరికి అర్థమైతే లేదు. అదే ఒకవేళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు నువ్వు రాజీనామా చెయ్యి అనేటటువంటిది ఏమన్నా చెప్తే, ప్రజలు చెప్తే కనుక అతను ఈరోజు రాష్ట్రం ఈ రాష్ట్ర సీఎం ఆదర్శము ఇతను మంచి పనులు చేసిండని దేశమే ఒప్పుకుంటుంది, ఒక విషయానికి ఒప్పుకోవచ్చు. కానీ ఈ మంచి తరుణంలోనే అతను ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసిండంటే ఇది చాలా ప్రజలకే అన్యాయం చేసినటువంటిదండి.